లో ఏదైనా అది నిరూపితమైంది ఈజీ క్యాచ్ ను టిమ్ డేవిడ్ జారెర్చడంతో ఒక్కసారిగా ముంబై జట్టు తలరాత తారుమారైపోయింది కాకపోతే ఇక్కడ ముంబై జట్టు ఆటగాళ్లు పాపం బాగానే ఆడారు అయితే ఆశించినంత మేర రాణించలేకపోయారు ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో నిలబెట్టాడు సరైన సమయంలో సరైన వికెట్ పడిపోవడంతో ఇక చాలా తీవ్రమైన భావోద్వేగానికి ముంబై జట్టు ఆటగాళ్లు లోనవుతున్నారు దానికి తోడు ఇషాన్ కిషన్ కు ఆ దెబ్బ తగలడం ఆఖరి నిమిషంలో తన బదులు వదేరా రావడం ఇవన్నీ కూడా ముంబై జట్టు పతనాన్ని శాసిస్తూ వచ్చాయి అయితే ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్ లో చాలా నిరాశగా కూర్చున్న ఆటగాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సచిన్ చెప్పిన కొన్ని మాటలకు కొద్దిగా ఇన్స్పైర్డ్ గా ఫీల్ అయ్యారు సచిన్ టెండూల్కర్ ఒక లెజెండరీ ఆటగాడు అతను ఎన్నో రకాల ఓటములను గెలుపులను చవి చూశాడు ఒకే ఒక్క పరుగుతో ఓటమి పాలవడం సమానంగా పరుగులు సాధించినా ఒక్కొక్కసారి ఓడిపోవడం ఇవన్నీ ఎన్నో సార్లు సచిన్ చూసి ఉండుంటాడు అయితే సచిన్ తన తోటి ఆటగాళ్లకు ఎంతో ప్రేరణ స్ఫూర్తి అందించాడు ఇది కేవలం ఒక చిన్న గేమ్ మాత్రమే ఒక టోర్నమెంట్ మాత్రమే కాకపోతే ఈ జర్నీలో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఎంతోమంది గొప్ప గొప్ప ఆటగాళ్లను మనం కలుసుకున్నాం ఎన్నో చిత్ర విచిత్రమైన ఐపీఎల్ సంఘటనలను మనం మన జర్నీలో చూస్తూ వచ్చాం జర్నీ అనేది ఇక్కడి నుంచి మొదలయ్యి ముందుకు వెళ్ళాలే తప్ప నిరాశతో కానీ బాధతో కానీ ఇక్కడ ఆగిపోకూడదు తప్పు ఎవరైనా చేసి ఉండొచ్చు కానీ ఆ తప్పు పునరావృతం కాకుండా మాత్రమే చూసుకోవాలి ముంబై ఇండియన్స్ అంటేనే వాళ్ళు స్ఫూర్తికి మళ్ళీ కం బ్యాక్ ఇవ్వటానికి అర్థమని చెప్పచ్చు ఎక్కడో ఎనిమిదో స్థానం తొమ్మిదో స్థానంలో పరిమితమైన మనం ఈరోజు ఎలిమినేటెడ్ మ్యాచ్ నుంచి ఎన్నో అద్భుతంగా రాణిస్తున్న జట్లను కూడా దాటుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము అంటే సాధారణమైన విషయం కాదు కానీ ఒక్కొక్కసారి ఓటమి అనేది జరగక తప్పదు అంటూ ఆటగాళ్ళలో కొద్దిగా ఉత్సాహాన్ని నింపి ఇక వాళ్ళకు వాళ్ళే సెండ్ ఆఫ్ ఇచ్చుకున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను